గోపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అల్మికో ఆర్ఎంసీ హైదరాబాద్ వారిచే దివ్యాంగులకు బ్యాటరీ సహాయంతో నడిచే మోటార్ ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు భూపాలపల్లి శాసనసభ సభ్యులు గంటా వెంకటరమణారెడ్డి మరియు రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గంటా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎలా అమలు చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమన్నారు. 24 గంటల కరెంట్ ముఖ్యమంత్రి సహాయని ద్వారా లబ్ధి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా విద్య వైద్య మిషన్లో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా అన్ని వసతులతో కూడిన వైద్యం విద్యను అన్ని వర్గాల ప్రజలకు మేలు కోరేలా పనిచేస్తున్నారన్నారు. चर्च भारत देश मैं स्वातंत्री डेबई संवसर्भ में मैं क्रोत राष्ट्रपी क्रोतंगण राष्ट्र संक्षेम कार्यक्रम अभिवृद्धि कार्यक्रम जिले पुनर्व्यवस्थी क्रोध जिले विद्या व्यवस्था बलोपेन की కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం ఒకవైపు, ఈ రోజు మనగోపాలపల్లి కూడా ఒక మెడికల్ కాలేజ్ కూడా రావడం మరొక వైపు. ఈ రకంగా కార్యక్రమం జరుగుతుంది. కానీ కొంతమంది అంటే ఏం జరుగుతుంది, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి రాజ్యంలో ఏం జరుగుతుంది? ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మరింత